విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీయడం, కొత్త ఆలోచన దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న జ్ఞానభేరి కార్యక్రమం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. సాంకేతికతకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇప్పటికీ 2 సార్లు జ్ఞానభేరి కార్యక్రమాన్ని రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసింది. మొదటిగా తిరుపతిలో జ్ఞానభేరి సభను నిర్వహించారు, తర్వాత విశాఖపట్నంలో జ్ఞానభేరి సభను నిర్వహించారు, మూడో జ్ఞానభేరి సభకు విజయవాడ వేదికగా రెడీ అయింది. అయితే ఈ జ్ఞానభేరి సభ మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ సభకు సంబంధించి కృష్ణా గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్న 17 మందికి పైగా విద్యార్థులు ఈ జ్ఞానభేరి సభలో పాల్గొనేందుకు ఇక్కడికి హాజరయ్యారు. అలాగే ప్రతిభ కనబరిచిన విద్యార్థులందరితోటి కూడా ఇక్కడ పలు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేశారు. విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు యువత అంటే ఈ జ్ఞానభేరికి సంబంధించి ప్రత్యేకంగా ప్రతి విద్యార్థికి భాగస్వామ్యం అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్తున్నారు. అలాగే ప్రతి ఒక్క విద్యార్థి కూడా అంటే వేలాది మంది విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి వచ్చిన అంటే 60 స్టాల్స్లో ఇక్కడ ప్రదర్శనని కూడా ఏర్పాటు చేశారు. ఔత్సాహిక యువతతో కూడా సాయంత్రం సీఎం ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే ఈ ముఖాముఖి కార్యక్రమంలో ప్రతి విద్యార్థిలో ఉన్న అంటే కళను బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. అలాగే యువతకు సంబంధించి టెక్నాలజీకి సంబంధించి అలాగే టెక్నాలజీ ఉపయోగించుకోవడం వెళ్ళాలని సీఎం సూచించిన నేపథ్యంలో ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. కూడా విద్యార్థులతో కలకలాడుతుంది. మొత్తంగా ఇక మరి కాసేపట్లో జ్ఞానభేరి సభ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఈ జ్ఞానభేరి సభ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. అక్కడ నుంచి వచ్చిన విద్యార్థులందరితోటి ముఖాముఖి కార్యక్రమం, అలాగే ఇక్కడ ఏర్పాటు చేసిన 60 స్టాల్స్ని కూడా సందర్శించి ప్రత్యేక వచ్చిన వాళ్ళందరితో కూడా ఆ స్టాల్స్లో ప్రత్యేక ప్రతిభ కనబరిచిన వాళ్ళకి బహుమతి ప్రధానోత్సవం కూడా ఉంటుంది. అయితే జ్ఞానభేరికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కెమెరా పర్సన్ మీరాతో కాంతి, ఏపీ 24/7 విజయవాడ.